Hi guys, welcome back to our channel DSD Logs in Telugu. ఈ రోజు మన ఛానల్లో మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చేసింది. అండ్ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోని అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడేంటి చికెన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే స్పెషల్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చేయబోతున్నాను. అది నేనే చేయబోతున్నాను, ఎందుకంటే ఈరోజు మా అమ్మ లేదు అండ్ మా చెల్లి కాలేజ్కి వెళ్ళింది. సో వీడియో నేనే తీసుకుని నేనే అయితే చేస్తున్నాను. ఎప్పుడు మీరు అంటున్నారు కదా చాలామంది చికెన్ బిర్యానీ కావాలి, చికెన్ బిర్యానీ కావాలి అని, అందుకే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇందులో చూసారా ఐటమ్స్ అన్నీ వేసుకున్నాను అండ్ నేనే చేయడం వల్ల నేనైతే వాయిస్ ఓవర్ తర్వాత అయితే ఇస్తున్నాను. మీకైతే ఏమేమి వేయాలో ఆల్రెడీ తెలుసు. ఇది ఎవరు అది ముందు వేయాలి ఇది ముందు వేయాలని నాకు కామెంట్ చేయకండి. ఇది నా స్టైల్లో చికెన్ బిర్యానీ. అండ్ చికెన్ వేసుకున్న తర్వాత అలా అయితే వేపుకుంటున్నాను. వేపుకున్నది ఇది ఫాస్ట్గా పెట్టేశాను, ఎందుకంటే నేనే వీడియో తీసుకుని నేనే అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి. అండ్ వీడియో కూడా కొంచెం అటు ఇటుగా వచ్చింది, చూసారు కదా. వాటర్ అయితే పోసేసాను, తర్వాత బియ్యము అవన్నీ కూడా వేసేస్తే చికెన్ బిర్యానీ అయితే చాలా సింపుల్ అండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్పట్లేదు మీకు అంటే మీకు ఆల్రెడీ అందులో వేసే ఐటమ్స్ తెలుసు అండ్ అక్కడ చూస్తున్నారు, ఆల్రెడీ చూపిస్తున్నాను, మళ్ళీ అది ఎందుకు చెప్పడమని. అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే కొంతమంది అంటున్నారు మా అమ్మ బిర్యానీ చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను, మా అమ్మ వంటలు చేస్తుంటే నేను వీడియో తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. ఇక్కడ మీ అందరి కోసం ప్రూఫ్ కోసం నేనే వీడియో తీసుకుని నేనే అయితే చికెన్ బిర్యానీ చేశానని అక్కడ అయితే చూపిస్తున్నాను. అండ్ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇప్పుడు చికెన్ కర్రీ కూడా అయితే చేసేద్దాం. అండ్ చూసారే కదా ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని అదంతా అయితే చేస్తున్నాను. ఇది అంతా ఎందుకు చేస్తున్నానంటే ఆ రోజు మా అమ్మ ఇంటి దగ్గర లేదు అండ్ నన్ను అయితే చేయమని వెళ్ళిపోయింది. సో దానివల్ల నేనైతే ఇది చేద్దామని ప్రిపేర్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాను. అండ్ ఇది నా స్టైల్లో చేస్తున్నాను, నా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను కామెంట్ చేయకండి. నేను అలా చేసిన కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది, ఇది నా స్టైల్లో కాబట్టి. అండ్ చూసేసారా చికెన్ కర్రీ కూడా దగ్గరకు అయితే వచ్చేస్తుంది, అంటే ఇంకా దగ్గరకు రాలేదు చెప్తున్నాను అంతే. అండ్ అవి లాస్ట్లో అయితే వేసుకుంటాను నేను ఎప్పుడున్నా. అండ్ రెండు అయితే సూపర్ ఉన్నాయి తెలుసా. ఇక్కడ ఏంటంటే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను, మీరు అందరూ చూసారు కదా చికెన్ కర్రీ అయితే ఎలా వచ్చిందో, బిర్యానీ ఎలా వచ్చిందో నా స్టైల్లో. ఇక్కడ మా చెల్లి కాలేజ్ నుంచి వచ్చింది, అప్పుడైతే దానికి రివ్యూ చేద్దాం రా అని చెప్పేసి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ పెట్టాను. అక్కడైతే అది తిని చెప్తుంది ఎలా ఉందో ఏంటి అని చెప్పేసి నేను అడిగితే చెప్పింది సూపర్ ఉందని. వాయిస్ అయితే కట్ చేసేసాను. నాకు టైం కుదరక ఎప్పుడు పడితే అప్పుడు వీడియో పెడుతున్నాను. ఈసారి నుంచి ఎవ్రీ సండే అయితే వీడియో వస్తుంది, చూసేయండి.